తిరుపతి జిల్లా సూలూరుపేట బస్ స్టాండ్ సెంటర్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఏబీవీపీ కో కన్వీనర్ సన్నీ మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కేవలం పుస్తకాలకే 11,000 నుండి 12,000 రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను నిలువున దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కార్పొరేట్ పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఏబీవీపీ కన్వీనర్ శ్రీమంత్, నగర కార్యదర్శి, రాష్ట కార్యవర్గ సభ్యులు వెంకటేష్, లోకేష్, మహేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సూలూరుపేట శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఫీజుల మహమ్మారి ఏదైతే ఉందో, కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్న ఫీజుల మహమ్మారి వల్ల ఎంతోమంది విద్యార్థులు, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అవస్థలు గురవుతున్న పరిస్థితి ఒక రాష్ట్రంలో ఉంది. ఇదేందా అని అడిగినా విద్యార్థుల్ని, విద్యార్థి తల్లిదండ్రులని ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకొని చెప్తున్న పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క విద్యా సంస్థల్లో ఉంది. ఇంత జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు, దున్న పోతు మీద వర్షం పడినట్టు ఈ యొక్క విద్యాశాఖ అధికారులు వ్యవహరించడం నిజంగా చాలా దారుణం. ఇప్పటికైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే చెప్తోంది ఈ యొక్క విద్యాశాఖ అధికారులకి, ఆయా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా ఆ మొద్దు నేతలు వదిలి అవినీతితో కూరుకుపోయిన, పేరుకుపోయిన ఆ కళ్ళని తుడుచుకొని విద్యార్థులు పడుతున్న, విద్యార్థి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనని గుర్తించమని చెప్పి వారి మీద ఎవరైతే చట్ట వ్యతిరేక చర్యలు తీసుకున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సూలూరుపేట శాఖ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి ఏబీవీపీ సూలూరుపేట శాఖ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకి హెచ్చరిస్తూ ఉన్నాం. సన్నీ, ఏబీవీపీ తిరుపతి జిల్లా కోకనూర్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.